బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలదీశారు. నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రోజుకు 10 సార్లు కరెంటు పోతుందన్నారు. దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా? అందరికి రాలే. అయా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2,500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి